నాలుగు సంవత్సరాల కాలం అయిపోయింది. అక్క చెల్లెములు అన్నాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ఓవరాల్గా కట్ చేస్తే ఏందిరా అంటే ఎవరిని వదిలిపెట్టకుండా రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రాజకీయ నాయకుల వరకు ఏ ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడడం దగ్గర నుంచి వాళ్ళని అవమానించే వారి పరిస్థితి వరకు చూసుకుంటా ఉంటే పర్టిక్యులర్గా ఈ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే ఈ గవర్నమెంట్ మహిళా ద్రోహి అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కూడా మనం చూసుకుందాం, ఎక్కడా కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి మహిళ అవమానపడ్డ మహిళ తప్పించి ఎవరో కూడా ఎక్కువగా సంతోషంగా ఉండే కనిపించట్లే. సంతోషంగా ఉండే వాళ్ళు ఎవరంటే ఆ మంత్రివర్గంలో పనిచేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ఆ నలుగురు మంత్రులు, ముఖ్యంగా పదవి ఊడిపోయింది ఊడిపోయినా సరే పదవి ఉంది అనుకుంటున్న భ్రమలో పడిపోయిన ఆ వాసిరెడ్డి పద్మ గారు తప్పించి ఈ లోకంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో భారతిరెడ్డి గారు ఇంకొక వ్యక్తి. భారతిరెడ్డి గారు తప్పించి సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేక, సొంత తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి గెట్టేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. నిజంగా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మేము డే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, ముఖ్యంగా అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని అమరావతి మహిళా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పి రోడ్డు మీదకి వస్తే పోలీసుల చేత కూడా బూటకాలు పెట్టి తన్నించిన పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఇంకా వాళ్ళు పరిస్థితి ఉధృతం అవుతుందని, వాళ్ళ ఉద్యమం ఉధృతం అవుతుందని సంగతి తెలుసుకొని అదే మహిళా మనులందరినీ కూడా వాళ్ళు కట్టుకున్న చీరల దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకున్న నగల వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా కామెంట్ చేయడమే కాకుండా ఇంట్లోంచి బయటకు వచ్చే ప్రతి ఆడవాళ్ళని కూడా చాలా అవమానకరంగా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళందరినీ కూడా అవమానించిన తీరు కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఈరోజు ఈరోజు అనితకి ఎవరికి అన్యాయం జరిగిందనో, లేకపోతే ఇంకొక నాయకురాలకు అవమానం జరిగిందనో, లేకపోతే ఇంకొక నాయకురాలకు అవమానం జరిగిందనో కాదు, ఈరోజు మహిళా లోకం మొత్తం అవమానపడే పరిస్థితిలో ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో మనందరి దగ్గరికి ఈరోజు వస్తున్నారు సంఘీభావంగా, చాలా మహిళా సంఘాలు సంఘీభావంగా వస్తున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏందిరా అంటే ఉన్న సిచ్యువేషన్ని అంటే అమరావతి పూర్తి చేయలేదు ఎందుకు అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. అమరావతి రైతు ఈ రకంగా చీర కట్టుకుంది, అమరావతి రైతు ఈ రకంగా డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిందని మాట్లాడతారు. అరే పోలవరం విపరీతంగా మునిగిపోతుంది, పోలవరంలో ఇప్పటికొచ్చి 70% పనులు అయినాయి, మిగతా పని ఎప్పుడు చేస్తారంటే దాని గురించి మాట్లాడరు. ఈరోజు మహిళల గురించి, వాళ్ళ ఇళ్లలో ఉన్న వ్యక్తుల గురించి, ఆఖరికి వాళ్ళ తాలూకా సొంత విషయాల గురించి కూడా మాట్లాడి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు. ఈ గవర్నమెంట్లో పరిస్థితి ఏందిరా అంటే ప్రశ్నిస్తే అవమానం, ప్రశ్నిస్తే కేసులు, అదేంటి ఇదేంటి అడిగితే వాళ్ళకి సంబంధించిన ఏదైనా వాళ్ళ గురించి మాట్లాడడానికి, నీచంగా మాట్లాడడానికి ఎక్కడా కూడా అనుమాన పడకుండా, ఎక్కడా కూడా ఎనకం చేయకుండా అవమానించే తీరులో మనందరం కూడా చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి జీతం ఎంత అండి? రూపాయి కదా, రూపాయి కదా. జగన్మోహన్ రెడ్డి జీతం అంటే రూపాయి అంట. నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటికీ కూడా రూపాయి జీతం తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య చీర ఖరీదు 30,000-40,000 ఉండొచ్చు. నలుగురికి అన్నం పెట్టే రైతు తాలూకా ఆడబిడ్డ తాలూకా చీర ఖరీదు 2,000-3,000 కూడా ఉండకూడదు. దాన్ని కూడా బయటికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో రాతల పూర్వకంగా రాసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే నేనేమన్నా ఎందుకు మా క్వశ్చన్ చేస్తున్నానంటే, అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళే ఒక ఆడవాళ్ళ, ఈరోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాం. స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు. భారతదేశానికి కూడా భరతమాత అని ఒక స్త్రీని పెట్టారు. ఈరోజు మణిపూర్ లాంటి రాష్ట్రంలో కూడా స్త్రీని అతి భయంకరంగా అవమానిస్తూ ఉంటే సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. అది బయటికి కనిపించింది కాబట్టి దాని మీద మనం అందరం కూడా పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళల తాలూకా వ్యక్తిత్వ హరణాలు కానీ క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ చూస్తూ ఉంటే అంతకన్నా నీచంగా ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఆడబిడ్డ గురించి రాయడమే కాకుండా దాన్ని ట్రోల్ చేయడమే కాకుండా వాళ్ళ గురించి అతి నీచంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి మణిపూర్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు కూడా ఈరోజు మనందరం కూడా ఎదుర్కొంటున్నామని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మనందరం కూడా ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి. అరే నువ్వు ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వీటి మీద మాట్లాడండి అంటే ఒక్కళ్ళు మాట్లాడరు మన దగ్గరకు వచ్చి. అరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి పిల్లలతో మాట్లాడే సందర్భంలో కూడా
పవన్ కళ్యాణ్ గారి తాలూకా పెళ్లిల గురించి మాట్లాడతాడు తప్పించి మనం అడిగిన దానికి సమాధానం చెప్పే పరిస్థితుల కనిపించట్లే. ఈ రోజు పరిస్థితి వాసిరెడ్డి పద్మ గారు మొన్న భారతి రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడితే ఎవరో సోషల్ మీడియాలో ఏకంగా ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసింది. అరే మేము ఈ రోజు మాట్లాడుతున్నాం మా మీదే కాదు అమరావతి రైతుల మీద ఏ పార్టీలో ఉన్న కాంగ్రెస్ వ్యక్తుల మీద జనసేన వాళ్ళ మీద మా మహిళల మీద నీచాతి నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే దానికి సంబంధించి ఈ రోజు ఎక్కడ కూడా స్పందించకుండా హోమ్ మినిస్టర్ కూడా స్పందించే పరిస్థితిలో లేదు. నిన్నే ప్రెస్ మీట్ లో మాట్లాడా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇస్తే నిజంగా దళితులకు న్యాయం జరుగుతది ఆ మహిళలకు న్యాయం జరుగుతదని చాలా ఉత్సాహపడ్డాం చాలా అభినందించాం. కానీ ఈ రోజు ఎవరు అన్యాయం అయిపోతున్నారంటే కేవలం దళితులు మహిళలే విపరీతంగా అన్యాయం అయిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేనేం మాట్లాడుతున్నానంటే ఈ రోజు బయటకు వచ్చి మహిళా హోమ్ మినిస్టర్ మాట్లాడిద్ది తల్లుల పెంపకం బాగా లేదని మాట్లాడిద్ది లేకపోతే ఈ ఒకటి రెండు రేపులకి ఇన్ని ఇంత రాద్దాంతం చేయాలని ఇంకో మహిళా మంత్రి వచ్చి మాట్లాడిద్ది. అరే నేను ఈ రోజు ఏమంటున్నానంటే కళ్ళు మూసి తెరిచేలోగా మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం రోజుకొక సంఘటన జరుగుతుంది. ఎంత దారుణమైన సంఘటన అంటే 15 ఏళ్ల బాలిక మీద 15 రోజులుగా గ్యాంగ్ రేప్ అని మొండే రేపల్లిలో ఒక సంఘటన జరిగిందని విన్నాం. అరే మా అక్కని ఏడిపిస్తున్నారని పిల్లోడల్లి తమ్ముడు వచ్చి గోలు పెడితే ఆ తమ్ముడిని సజీవ దహనం చేసిన సందర్భాన్ని చూసాం. ఒక రమ్య ఒక అనూష ఒక స్వర్ణలత ఆఖరికి ఒక స్నేహలత ఒక శ్రీలక్ష్మి ఒకరు ఒక తేజస్విని ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారుగా 490 హత్యలు జరిగినాయి 4 సంవత్సరాల కాలంలో. ఈ 4 సంవత్సరాల కాలంలో చూసుకుంటే 114,000 నేరాలు జరిగినాయి. ఈరోజు ఎన్ని వాలంటీర్లే దగ్గర దగ్గర 500 పైగా విపరీతంగా వాళ్ళందరూ కూడా ఆడపిల్లలు ఇబ్బందులు పెడుతున్నారని వాలంటీర్ల మీద నమోదైన కేసులు సుమారుగా 5,000 పైగా ఉన్నాయి. వాలంటీర్ మీద కేసులు పెడతా ఉంటే మేము మాట్లాడాం వాలంటీర్ పద్ధతి బాగాలేదు కొంతమంది వాలంటీర్లు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అడిగితే ఎవడో మాట్లాడాడు మా పక్కకొచ్చి 60 సంవత్సరాల వాళ్ళు కదా పెన్షన్ తీసుకుంటారు 60 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళని ఎవరైనా ఈ రకంగా రేపులు చేసే విధంగా మాట్లాడతారా అని అడిగారు. ఇక విషయం చెప్పాలి 60 చాలా సందర్భాల్లో మా అయ్యన్న పాత్రి గారు కూడా చెప్తుంటారు మా అయ్యన్న పాత్రి గారు లాంటి వాళ్ళ మీద రేప్ కేసు పెడతారంట వాలంటీర్ల మీద. అయ్యో మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఆడవాళ్ళని అంటే అది మా తప్పంట. నేను మాట్లాడుతున్నా అందులోని ప్రత్యేకంగా పెన్షన్ తీసుకున్న వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే లేరు. మహిళల్లో ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్నారు వితంతులు పెన్షన్ తీసుకుంటున్నారు వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడైనా పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా వాళ్ళు లైంగికంగా వేధించే పరిస్థితి కొంతమంది వాలంటీర్లో కనిపించింది అంటే నా దిష్టిబొమ్మలు వచ్చి తగిలేశారు. అరే దిష్టిబొమ్మలు తగిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము అన్యాయం అయిపోయామని జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగిలేయడానికి మా మహిళా అధ్యక్షురాలు వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నిన్నో మొన్న నేను పేర్లతో సైతం చెప్తా ఎవడెవడు మా మీద పోస్టులు పెట్టారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి తన్నే పరిస్థితి ఉంటుందో తప్పించి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితి దాటిపోయిందన్న సంగతి మేము చెప్తున్నాం. ఎందుకనంటే ఎన్నో డీసీపీ ఆఫీసులకి మెట్లెక్కాం డీసీపీ ఆఫీసు చుట్టూ తిరిగాం సిఐల చుట్టూ తిరిగాం ఎస్ఐల చుట్టూ తిరిగాం ఒక్క కేసు నమోదు చేసి వాళ్ళు పిలిపించి బంధించండి అంటే ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలే. ఈరోజు మా ఆత్మాభిమానం మేము కాపాడుకోవాలి మా ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకోవాలి. బయటకు వచ్చి మేము కూడా తిరిగి తిరగబడే పరిస్థితి వస్తే ఒకడు మాట్లాడతాడు ఎవడో ఒక విధవ మొన్న ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి ఇచ్చి మాట్లాడాడంట దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను మా సాధారణంగా మేము మాట్లాడేటప్పుడు ఆ రోజు నేను మాట్లాడా నా కొడక అని చెప్పి తిట్టా ఇదే పదాలు ఉపయోగించా నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు మా మహిళలు చాలామంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు కడుపు మండి తిడుతున్నాం. ఆ కడుపు మండి తిడితే వాడేమన్నాడంటే అంటే ఈ రోజుల్లోని వైసీపీ గవర్నమెంట్లో అమ్మ పదాన్ని కూడా బూత్ కింద మార్చేసే పరిస్థితి కనిపించిందండి. దయచేసి క్షమించాలి నేను నడి రోడ్డు మీద కూర్చొని ఇలా మాట్లాడుతానంటే నాకు కూడా ఒక రకంగా సిగ్గు అనిపిస్తుంది. కానీ వీలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నా కొడక అంటే ఆడేమన్నాడంటే నా కొడక అని అనింది కదా మా నాన్నకి ఏమైద్ది అని అడిగాడు. అరే నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మా మీదనా ఈరోజు మా మీదనా దుష్ప్రచారాలు మీరు మాత్రం అమ్మ పదాన్ని కూడా బూతు పదం కింద మార్చేసిన దుర్మార్గులు ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో ఉంటే మా లాంటి వాళ్ళ బయటకు వచ్చి రాజకీయాలు ఎలా చేయాలని నేను అడుగుతున్నాను ఈరోజు.
మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలని బయటకు వస్తే మీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకి మేము జడిసిపోయి ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని కూర్చొని ఏడుస్తున్నామా అని అడుగు ఏడవాలా నేను అడుగుతున్నా. ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు రోడ్ల మీదకి వస్తే అమరావతి రైతుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడు, ఆఖరికి అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు, ఆశా వర్కర్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడు, రాజకీయాలు ఉన్న వాళ్ళ గురించి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆఖరికి నీ ఇంట్లో ఉన్న ఆడది మాత్రమే ఆడది, రోడ్డెక్కిన ప్రతి ఆడది కూడా ఆడది కాదు అనేటట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రోజే ఎక్కిల్ నవ్వులు నవ్వాడో తప్పించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు లేకపోవడం నిజంగా మా అందరి దౌర్భాగ్యం. ఈరోజు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులు భువనేశ్వరి గారి గురించి అలాగే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అలాగే మాట్లాడతావు, రేపు పొద్దున ఎవరైనా ఇంట్లో వాళ్ళ గురించి అలాగే మాట్లాడతావు, ఆఖరికి రేపు పొద్దున మా పిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నా ఆఖరికి మహిళా పోలీసులను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే సందర్భాన్ని కూడా చెప్తున్నా. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఉండవల్లి శ్రీదేవి మొన్నటి వరకు జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్న మనిషి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆవిడ గురించి ఆవిడ పిల్లల గురించి ఇదే వైసీపీ పేటీఎం బ్యాచ్ నోటికొచ్చినట్టు కుక్కల్లా మాట్లాడిన పరిస్థితి ఈరోజు మనం గమనించుకోవాలి. ఒకటే నినాదం, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తిడితే ఎవరైనా విమర్శిస్తే మనం క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దాం అనుకుంటున్నారే తప్పించి అయ్యో వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్కి సమాధానం చెప్దామన్న రీతిలో ఒక్కడు కూడా లేకపోవడం చూస్తూ ఉంటే మనందరం కూడా సిగ్గుపడే పరిస్థితి మనందరికీ ఉంది. కాబట్టి మేము ఒకటే నినాదం తీసుకున్నాం, ఈ రోజుతో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు కూడా స్టార్ట్ చేయడానికి ప్రధానకమైన కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆడవాళ్ళని హింసిస్తూ ఆడవాళ్ళని అవమానిస్తూ మళ్ళీ ఏమీ తెలియని నంగనాచిలా శుక్రవారం పూట ఆత్మగౌరవ దినం అని చెప్పి మొన్న అనౌన్స్ చేసింది. ఆ ఆత్మగౌరవ దినం రోజే మేము ఈరోజు ఆత్మగౌరవ దీక్ష చేపట్టాం. ఆత్మగౌరవ పోరాటం ఈ రోజు నుంచే మేము నాంది పలకబోతున్నాం. ప్రతి ఊర్లోని ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఏ మూలన ఆడపిల్లకి అన్యాయం జరిగినా మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఆడపిల్లకి న్యాయంగా నిలబడే కార్యక్రమానికి ఈ రోజు నుంచే మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఎక్కడ ఏ మూల ఆడబిడ్డకి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు, నా మీద మహా అయితే ఇంకో కేసు పెట్టుకుంటారు నేను రచ్చగొడుతున్నానని పెట్టుకుంటే పెట్టుకోనేయండి. నేను ఒకటే అన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి న్యాయం జరగట్లే, డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, పోలీసులు మన పక్షాన నిలబడట్లే, గవర్నమెంట్ మనకు అండగా నిలబడట్లే, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడైనా మీకు తెలిసిన ఎంక్వైరీ చేయండి, మీ గురించి అన్యాయంగా ఎవడైనా పోస్ట్ పెడుతున్నాడు అంటే చెప్పండి, ఒకే ఒక మాట చెప్పండి, పది మంది కాదు వంద మంది కాదు వేల కొద్ది వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఏమి రాసాడో పోస్ట్ చూపించి వాడి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి తంతేనే మళ్ళీ ఇంకొకటికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి, మన ఆత్మరక్షణ మన చేతుల్లోనే ఉంది. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పోరాట పటిమతోనే ఉండాలని, ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా మీరు డిప్రెషన్లోకి లోనవ్వటం కానీ బాధపడటం కానీ జరగకూడదు. ఈసారి సోషల్ మీడియాలో ఎవడైనా పోస్ట్ పెడితే పోస్ట్లకి లైవ్లోకి కూడా పెట్టి ఎవడో కూడా ఏడ్చే పరిస్థితి మాత్రం కనిపించకూడదు. ఏడ్చే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఏడుస్తూ పోస్టులు పెడితే ఇంక రాజకీయాల నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళండి, పోరాటాల నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళండి. ఈరోజు అవతల ఉండి ఏడ్పించే రీతిలోనే మహిళలోకి ఉండాలి తప్పించి ఏడ్చే రీతిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం.